బేసికల్గా ఇది ఎక్కడి నుంచి అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఫిష్, కోకోనట్ పౌడర్ ఇవన్నీ యూజ్ చేస్తే, బనానా లీఫ్ అవన్నీ యూజ్ చేస్తే వాళ్ళు కేరళ డిష్ అంటారు, లేదు ఒథెంటిక్ బెంగాలీ డిష్ అంటారు. సో ఇది ఎక్కడి నుంచి అనేది క్లారిటీ లేదు, కానీ టేస్ట్ అయితే ఆరిజిన్ ఎక్కడో తెలియదు తెలియదు కానీ డిష్ మాత్రం అదిరిపోతుంది. ఆరిజిన్ ఎక్కడైతే ఉందండి, మన క్లాస్టిక్ టేస్ట్ కదా కావాల్సింది, ఏమంటారు అంతేనా. సో మొత్తానికి మీరు ఫుడీ అన్నారు, ఫుడ్ అంటే బాగా ఇష్టం అన్నారు. ఐ థింక్ మరి ఫుడ్ లో కూడా మీకు మీట్ అంటే చాలా ఇష్టం అనుకుంటా, బికాస్ ఫస్ట్ ఏమో చికెన్, ఇప్పుడేమో ఫిష్. చూద్దాం మరి హౌ దిస్ ఫిష్ ఇస్ గోయింగ్ టు టేస్ట్. బట్ దానికన్నా ముందు మరి పటూరి ఫిష్ తయారు చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మనకు తెలియాలి కదా. సో లెట్స్ సీ. మనకి దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఫిష్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవు నూనె, కొబ్బరి పొడి, ఉల్లిపాయలు, గార్లిక్, కొంచెం నిమ్మరసం, పసుపు, కారం, కొరియాండర్ పౌడర్. మొత్తానికి పటూరి ఫిష్ తయారు చేసుకోవాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూసేసాం కదా, మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటి స్టార్ట్ చేసేద్దాం. సో ఏం చేయాలి ముందుగా? సో ఫస్ట్ మనం ఎండుమిర్చి, గార్లిక్ రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. సో పేస్ట్ చేస్తా అన్నారు కదా ఇప్పుడు. అవునండి. సో ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి, వెల్లుల్లి, దీంట్లోకి అనియన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం వాటర్ టెక్స్చర్ రావడం కోసం నేను వేసుకుంటాను. సో మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. సో టోటల్ వెట్టింగ్ కాదు, సో కొంచెం అక్కడక్కడ డ్రై డ్రై. యా, సో ఇది మనం మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే పేస్ట్ లా వస్తుంది, అది ఇంకా బెటర్ గా ఉంటుంది. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అనియన్స్, నెక్స్ట్ కొంచెం సాల్ట్, పసుపు, ఓకే, ఇంకా కారం అవసరం లేదు, కొరియాండర్ పౌడర్. సక్ల గారు, మీ అక్కకి ఏమో పెళ్లి తర్వాత వంటలు వచ్చాయని చెప్పారు, మీరు ఇంటి ముందే నేర్చుకున్నారు, బై ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే ఇలా బై రెసిపీస్ ట్రై చేయడం, తినడం ఇష్టం తెలుసు, కుకింగ్ కూడా ఇష్టమే. ఎస్, అది ఒక హాబీ లాగా. ఎప్పుడు స్టార్ట్ చేశారు వంట? ఒక 2 ఇయర్స్ అవుతుందండి. సో ఇప్పుడు మనం ఫిష్ తీసుకుని ఇందులో కలుపుకుందాము. అంటే ఈ మీ ఇంట్లో జనరల్గా ఏమేమి స్పెషల్స్ వండుతూ ఉంటారు? మా ఇంట్లో మా మమ్మీ చికెన్ బిర్యానీ బాగా చేస్తారండి, ఇంకా కోకోనట్ రైస్. సో అది మాకు ఫేవరెట్ కూడా, ఎప్పుడు వెళ్ళినా కానీ మా మమ్మీ ఫస్ట్ అడుగుతారనమాట ఏం చేయాలి అని. నేను వెళ్ళినప్పుడు ఏమో వండరు, నేను గోల్ చేస్తాను అనమాట, నీకు అక్కడనే ఇష్టం, నాకు నేనంటే ఇష్టం లేదు అని. ఇంట్లో ఎప్పుడంతా తెలుసా, పెద్దవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నిజం. ఇది కొంచెం ఇలా పెట్టుకుందాం. ఈ లోపు మనం సో దీనికి మనకి అరిటాకు కూడా కావాలి కాబట్టి, అరిటాకు నార్మల్గా మనం పెడితే చిరిగిపోతూ ఉంటుంది, అది చిరకుండా ఉండడానికి కొంచెం వేడి చేసుకుందాం. సో మొత్తానికి మనం పేస్ట్ తయారు చేసిన తర్వాత, సో ఫిష్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఆ పేస్ట్ చక్కగా పట్టేలా, ఫ్లేవర్ పట్టేలాగా అలా మారినేట్ చేసి అలా సైడ్కి పెట్టుకుని ఉన్నాం. సో తర్వాత ఏంటి? సో ఇది మనం బనానా లీఫ్లో కట్టుకోవాలి కాబట్టి నార్మల్గా మనం ఇలా అన్నా అంటే ఇది చిరిగిపోతుందండి. సో దీన్ని కొంచెం వేడి చేసుకుంటే చిరకుండా ఉంటుంది. సో అది చేద్దాం. సో ఇదే అనమాట స్పెషల్, దీంట్లో మనం బనానా లీవ్స్ యూజ్ చేస్తున్నాం. మొత్తానికి బనానా లీవ్స్ కర్రీ వండడంలో యూజ్ చేస్తుంటే నాకైతే అరిటాకు భోజనమే గుర్తొస్తుంది. చక్కగా మంచిగా అరిటాకులో భోజనం తింటే ఆ తృప్తే వేరబ్బా, ఏమంటారండి? అవునండి కదా, అన్ని వెరైటీస్ మొత్తం అన్ని ఏ టు సైడ్ అన్ని వెరైటీస్ పెట్టుకొని బుట్ట భోజనం టైప్లో. సో ఈ లీవ్స్కి మనం కొంచెం ఆవు నూనె రాసుకుంటాం. Thank you.
జనరల్ గా మనం అరటాప్ నార్మల్ గానే ఫోల్డ్ చేస్తే సో చిరిగిపోతుంది కాబట్టి అలా మనం లైట్ గా ఆవెనూనె రాసి దాన్ని కాస్త వేడి చేస్తే తర్వాత మనం ఫోల్డ్ చేసినా చిరగకుండా ఉండడానికి మనం వేడి చేస్తున్నాం అండి. సో ఇప్పుడు మనం నార్మల్ ప్యాన్ తీసుకుందాం. సో ఇందాకతే మనం ఈ లీవ్స్ వేడి చేసుకోవడానికి యూజ్ చేసాం కదా, సో ఇదేంటి అంటే మనం మొత్తం ఈ ఫిష్ ని ఫ్రై చేసుకోవడానికి, కొంచెం షాలో ఫ్రై చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. దీంట్లో కొంచెం ఆవి నూనె వేసుకోవాలండి. సో మీరు ట్రావెల్ చేయాలి అంటే ముందే ఒక చెక్ బుక్ పెట్టుకొని ఈ మంత్ లో ఇక్కడ ట్రావెల్ చేయాలని ప్లాన్, అంటే ప్లాన్ ప్రకారం వెళ్తారా లేకపోతే స్పాంటేనిటీగా? స్పాంటేనిటీ అండి. ఎవ్రీ వీకెండ్, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సాటర్డే సండే ఆఫ్ అంటే ఫ్రైడే నైట్ ప్లేస్ ఇంకా అప్పటికి డిక్లేర్ అవుతుందో లేదో కూడా తెలియదు. సో సోలో ట్రావెలింగ్ లేకపోతే ఫ్రెండ్స్ కంపల్సరీ ఉంటారు? ఫ్రెండ్స్ తో అండి, బికాజ్ ఇట్ ఇస్ అడ్వెంచరస్ కదా. సో మీ ఫ్రెండ్స్ కూడా అడ్వెంచరస్ ఉన్నారు మీలాగా? Yes అండి. సరిపోయింది. సో ఇప్పుడు మనం ఈ బనానా లీఫ్ లో ఈ ఫిష్ పీస్ పెట్టుకుని కొంచెం మసాలా కూడా పెట్టుకుందాం. సో ఇందులో కావాలంటే మనం కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక మిర్చి, ఒక లెమన్ పెట్టి దీన్ని పొట్లంలా కట్టాలండి. భలే ఉందండి ప్రాసెస్. సో ఇప్పుడు ఇలా చేస్తే లీఫ్ చిరగకుండా ఉంటుంది. సో అలా మనం నూనె రాయకుండా ఒకవేళ ఇదంతా మనం లీఫ్ లో చుట్టినట్టయితే లీఫ్ చిరిగిపోయేది అనమాట. సో అవ్వకుండా మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం. అండ్ ఓహో, సో ఇప్పుడు పొట్లంలాగా కట్టేసేయాలి మనం. యా, పొట్లంలాగా కట్టి పెట్టాం కదండి. సో ఆల్రెడీ రెండు పొట్లాలు మనం తయారు చేసుకున్నాం చక్కగా బనానా లీఫ్ లో కట్టేసి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి మనం? సో ఇప్పుడు దీంట్లోకి ఇది ఆప్షనల్ కానీ మనకి ఫ్లేవర్ రావడం కోసం దీంట్లో కోల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. స్టవ్ వెలిగిద్దాం. బొగ్గుల పైన చేసి తిన్నాను కానీ బొగ్గులతో ఎంతవరకు వంట చేయలేదండి. మన షోలో కూడా ఎవరు యూజ్ చేయాలి బొగ్గులు ఎంతవరకు? సో ఇంకా అట్లే కదా చెప్పలేదు, మీ ట్రావెల్ మెమరీస్ చెప్పలేదు నాకు. సో ట్రావెల్ మెమరీస్లో స్పూకీ ఇన్సిడెంట్స్ ఏం అవ్వలేదు కానీ మేము ఒక ప్లేస్ ఒకలా ఉంటుందని, అంటే మేము ట్రావెల్ చేసి ఆ టైంకి అక్కడ రీచ్ అయిన తర్వాత ఒకలా ఉంటుందని అనుకున్నాము. చాలా స్కేరీ అనిపించింది, భయం వేసింది. ఎందుకు, ఏ ఫ్యాక్టర్స్ వల్ల? అంటే ఎక్కువ క్రౌడ్ లేకుండానా లేకపోతే? అసలు క్రౌడే లేరు. ఇంకొకటి ఏంటి అంటే చీకటి, లైట్స్ లేదు. సో మనం జనరల్గా అలాంటి ఇన్సిడెంట్ అదే అడ్వెంచర్స్ చేయడానికి వెళ్తున్నప్పుడు మనం ఈవినింగ్ టైం అలా వెళ్తాము, ప్లేస్ చూసుకుంటాము, సరే ఇక్కడ ఉంటాము అని మనం ఫిక్స్ అవుతాం. కానీ మేము వెళ్ళినప్పటికీ అక్కడ లేట్ అయిపోయింది అనమాట. సో 8 o'clock 9 o'clock సన్ లైట్ లేదు ఆ టైంలో, ఇంకా అక్కడ ఉండాలంటే కొంచెం భయం వేసింది. కానీ మార్నింగ్ లేచి చూస్తే ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, రిగ్రెట్ లేదు, టోటలీ వర్త్ ఇట్. వర్త్ ఇట్ యా. సో ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఇది అందులో పెట్టేయచ్చు. మనకి ఇక్కడ బొగ్గు కూడా రెడ్ గా వచ్చింది. సో పెట్టి మూత పెట్టుకోవాలండి. ఎంతసేపు పెట్టుకోవాలి? సో అలా ఒక రెండు సైడ్లు మనం పెట్టుకోవాలి, ఒక 10-15 minutes. ఓకే సార్. లోపల ఉన్నంత ఫిష్ అంతా కూడా కుక్ అవ్వాలి కదండి. సో అది కూడా మనం 2 sides ఫ్లిప్ చేసి బాగా కుక్ చేసుకోవాలి. సో ఒక 10-15 minutes టైం పడుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మొత్తానికి ఒక 10-15 minutes వెయిటింగ్ ప్రాసెస్ తర్వాత మన పటూరి ఫిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో మూత్ తీసి చూద్దాం ఎంత కుక్ అయింది ఏంటి అని. నేనైతే నిజంగా చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బికాస్ బనానా లీఫ్ యూస్ చేసాం, అలాగే బొగ్గులు కూడా యూస్ చేసాం. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యూస్ చేసిన తర్వాత ఫిష్ టేస్ట్ ఎలా ఉండిపోతుంది చూద్దాం. సో అయిందండి? Yes, మనకి లీఫ్ కలర్ కూడా మారిపోయింది కదా. యా, టోటల్లీ అయినట్టు, బాగా కుక్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ పటూరి ఫిష్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండానండి, టేస్ట్ చేసి దీని ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. అంత యమ్మీగా, అంత టేస్ట్గా కనిపిస్తుంది. నిజంగా ఒక
అథెంటిక్ రెసిపీ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. రియలీ ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. టేస్ట్ టెస్ట్ చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం. పటూరి ఫిష్ తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మస్టర్డ్ ఆయిల్, కొబ్బరి పొడి, లెమన్, సాల్ట్, ఉల్లిపాయలు, పసుపు, కారం, ధనియాపొడి. పటూరి ఫిష్ తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు మిక్సీలో వేసి మిక్సీ పట్టించాలి. మిక్సీ పట్టించిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు, పసుపు అలాగే ధనియాపొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఫిష్ వేసి కలుపుకోవాలి. తర్వాత అరిటాకు పైన ఆవనూనె అప్లై చేసి వేడి చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత అరిటాకులో ఫిష్, కొబ్బరి పొడి, లెమన్ అలాగే పచ్చిమిర్చి వేసి ఒక పొట్లం లాగా కట్టి దాని మీద బొగ్గు పెట్టుకుని వేడెక్కిన నూనెలో వేసి కాల్చుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పటూరి ఫిష్ రెడీ.